హలో, జర్నలిస్ట్ సోదరులందరికీ నమస్కారం. మేము యూనియన్లో కానీ జర్నలిస్ట్ ఫోరంలో కానీ ఫస్ట్ నుంచి పనిచేసినా కూడా అడపాదడప అంటే మహిళలనగానే కొంచెం బయటికి రావడం కానీ మహిళా జర్నలిస్టులు అయినా కూడా అది ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడో కనిపిస్తుంటాం, ఒకరిద్దరం తప్పితే ఎక్కువ మంది కనిపించము. 2001లో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఫామ్ అయినప్పుడు ఆ తర్వాత నుంచి అక్కడక్కడ ఒక్కరము ఇద్దరము పనిచేస్తూ వచ్చాము. ఆ తర్వాత 2014లో ఫోరము యూనియన్గా మారిన తర్వాత పూర్తి స్థాయిలో మహిళా విభాగం అని ఏర్పాటు చేసుకుని కొంచెం ఎక్కువగా మహిళా జర్నలిస్టులు అందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి ఆ చేసే కార్యక్రమంలో మేము చేస్తున్న మహిళా యూనియన్ బాధ్యులుగా కవిత, నే సుమబాల, నేను, స్వేచ్ఛ, మేము ముగ్గురము టీయూడబ్ల్యూజే ఉమెన్ వింగ్ బాధ్యులుగా ఉంటూ మహిళా జర్నలిస్టులకు సంబంధించిన ప్రతిపాదనలు కానీ వాళ్ళకు ఏం రావాలి సౌకర్యాలు కానీ హెల్త్ కార్డ్స్ల విషయంలో, అక్రిడేషన్స్ విషయంలో చాలా ఫైట్ చేస్తున్నాము. అలా ఇప్పటివరకు మేము కొన్ని అక్రిడేషన్స్ విషయంలో మహిళా జర్నలిస్టులకి రావడానికి పర్సంటేజ్ అని కానీ డెస్క్ జర్నలిస్టులకు దాంట్లో ముఖ్యంగా మహిళలకు కంపల్సరీ ఇవ్వాలన్న దాంట్లో ముఖ్య పాత్ర పోషించింది టీయూడబ్ల్యూజే ఉమెన్ వింగ్. అయితే అదేవిధంగా ముందు ముందు కూడా ఇంకా మేము కొన్ని ఇంకా అనుకుంటున్నాము, అనుకునే వాటికి కొన్ని ప్రతిపాదనలు పెడదాం అనుకుంటున్నాము. అది మన యూనియన్ తరపు నుంచి మహిళా విభాగానికి సహకరించి ఇవి సాధించుకోవడానికి చేస్తారని సహకరిస్తారని నేను అనుకుంటున్నాము. ఫస్ట్ది ఏంటంటే ప్రతి మీడియా సంస్థలో కూడా సెక్సువల్ హరాస్మెంట్ కమిటీ పెట్టాలని గవర్నమెంటే చెప్పినప్పటికీ ఇప్పటికీ ప్రతి మీడియా సంస్థలో లేదు. ప్రతి మీడియా సంస్థలో సెక్సువల్ హరాస్మెంట్ కమిటీ కంపల్సరీ ఏర్పాటు చేయాలి. ఇది ఎంత సెక్సువల్ హరాస్మెంట్ ఉంటుందంటే మీడియాలో ఉన్నప్పటికీ ఎప్పుడు ఎవరు కానీ ముందుకొచ్చి చెయ్యరు. ఒకవేళ ఎవరైనా ముందుకొచ్చి కంప్లైంట్ చేస్తే వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగిస్తారు ఫస్ట్. సో అది కాకుండా ఉండాలంటే సెక్సువల్ హరాస్మెంట్ ప్రివెన్షన్ కమిటీ ఏర్పాటు చేయాలని దీనికి యూనియన్ ఆమోదిస్తుందని మన మాదొక ప్రతిపాదన. ఇంకోటి యూనియన్ వైపు నుంచి కానీ ఇంకా ఏ వైపు నుంచి కానీ వేసే ప్రతి కమిటీల్లో కూడా మహిళలకు సముచిత ప్రాధాన్యత ప్రాతినిధ్యం ఇవ్వాలని ఇంకో ప్రతిపాదన మా తరపు నుంచి చేస్తున్నాను. మహిళల రక్షణకు సంబంధించి అంటే లేట్ నైట్స్లో ఇప్పుడు పేపర్లలో కూడా అంత ఈవినింగ్స్ అయిపోతుంది, ఛానల్స్లో కూడా అంతే, నైట్ షిఫ్ట్లో చేసే జర్నలిస్టులు కానివ్వండి, యాంకర్స్, వీళ్ళెవరికైనా సరే ఆ మహిళా జర్నలిస్టులకు రక్షణ కోసము కంపల్సరీ యూనియన్ వైపు నుంచి ఒక ప్రతిపాదనను అదేదో తీసుకొని వాళ్ళకి ఆ టైమింగ్స్లో యాజమాన్యాలకు కంపల్సరీగా ఒక నోట్ ప్రిపేర్ చేసి పంపించి అది అమలయ్యేటట్టు చూడాలనేది ఇంకొక ప్రతిపాదన. ఇంకోటి అండి, ఇంకోటి ముఖ్యమైనది మహిళా జర్నలిస్టులు అనగానే ఒక ఏజ్ అంటే వాళ్ళు కెరీర్ చదువుకొని రాగానే వాళ్ళకు పెళ్ళిళ్ళు అవుతాయి. పెళ్ళిళ్ళు అవగానే ఒక హార్డీల్, తర్వాత పిల్లలు పుట్టగానే ఇంకొక హార్డీల్, పెళ్ళిళ్ళైన అన్న తర్వాత ఇక తీసుకోవడానికి కొంచెం వెనక ముందు ఆడతారు. ప్లస్ ఇంకొకటి సరే అట్లా కూడా కష్టపడి పనిచేసినా కూడా క్యారీయింగ్ అనగానే ఎప్పుడు మానేస్తారా అని చూస్తారు. నేనే మా ఆఫీస్లో చాలాసార్లు ఫైట్ చేసిన, అడగండమ్మా మీరు అడగండమ్మా అని. 6 మంత్స్ వాళ్ళకు ఇచ్చినా కూడా 6 మంత్స్ పూర్తి స్థాయిలో లీవ్లు ఉండవు. ఒకవేళ ఇచ్చినా కూడా ఆ తర్వాత వచ్చినాక ఆ టైంలో ఉండే ఇంక్రిమెంట్స్ కానివ్వండి అట్లాంటి వాటిల్లో కోతలు పెడతారు, నువ్వు ఆ టైంలో లేవు కదా అని. ఇది జరగకుండా గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ ప్రకారం అమలయ్యేటట్టుగా నిర్ణయం తీసుకోవాలి, మనం పనిచేయాలని నేను ఇంకొక ప్రతిపాదన పెడుతున్నాను. ఇంకొకటి, మహిళలు పిల్లలు వాళ్ళని పట్టుకొని కూడా పనిచేయడానికి చాలామంది మనం ముఖ్యంగా అదిగానే ఉన్నాం కానీ డే కేర్ సెంటర్లు కానీ ఆఫీసులకు పిల్లల్ని తీసుకుపోయి పక్కన పెట్టుకొని పనిచేసుకునే అవకాశం లేకపోవడం వల్ల చాలామంది మహిళా జర్నలిస్టులు ఉద్యోగాల నుంచి బయటకు వచ్చేస్తున్నారు. అట్లా కాకుండా ఉండడానికి మీడియా సంస్థలో డే కేర్ సెంటర్ ఏర్పాటుకు కూడా ఒక ప్రతిపాదన చేయాలని అనుకుంటున్నాం. ఇది ఓకేనా? ఇది మీరు నేను అడిగిన ప్రతిపాదనకు బలపరిస్తే ఒకసారి చప్పట్లు కొట్టండి ప్లీజ్. అక్రిడేషన్ హెల్త్ కార్డ్స్లో ఇప్పటికే మనం చాలా సాధించాం కానీ ఇంకా కూడా కాస్త ఎక్కువ ప్రాతినిధ్యం తీసుకున్నట్టుగా అక్రిడేషన్ హెల్త్ కార్డ్స్ విషయంలో ప్రింట్ చిన్న పత్రికల్లో పనిచేసే, ఉర్దు పత్రికల్లో పనిచేసే లేడీస్ అందరికీ కూడా కొంచెం ప్రాధాన్యత గుర్తింపు ఇవ్వాలని ఇంకొక ప్రతిపాదన చేస్తున్నాం. సుమబాల గారు చేసిన ప్రతిపాదనలన్నింటినీ నేను ఆమోదిస్తున్నాను.
జిల్లాలో మహిళా జర్నలిస్ట్ చాలా తక్కువే, అందరు తెలిసిన విషయం. ఎక్కడో ఒక దగ్గర ఉంటారో ఉండారో తెలీదు. జిల్లాలో కనీసం ఒక ముందుకొస్తే వచ్చిన వాళ్ళను ఖచ్చితంగా ప్రోత్సహించాలి, వాళ్ళని వచ్చే విధంగా ఎంకరేజ్ చేయాలనేది ఇంకొక ప్రతిపాదన. ఈ ప్రతిపాదనని నేను బలపరుస్తున్నా. ఇంకొకటి అండి, ఒక లాస్ట్ ఇంకొకటి, మహిళా జర్నలిస్టులు రావడమే తక్కువ, వచ్చిన తర్వాత వాళ్ళు ఒక మాట మాట్లాడితే, ఇదంతా నిజంగా మన జర్నలిస్ట్ మిత్రులందరికీ చెప్తున్నాను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదండి. అది గ్రూప్లో పబ్లిక్ డయాస్ మీద ఏదైనా ఒకటి మేము ఇది కాదు ఇది కరెక్ట్ కాదు అన్నప్పుడు మీకు ఏమైనా కక్షలు ఉంటే పక్కన మాట్లాడండి, పర్సనల్గా వచ్చి ఛార్జ్ చేయండి. అంతేగాని గ్రూప్లో అందరి ముందు అట్లా మాట్లాడడం మాత్రం చేయకూడదు అనేది ఈ విషయంలో చాలా సీరియస్గా నేను యూనియన్ వాళ్ళను యూనియన్ నాయకులను చెప్తున్నాను. ఆ ప్రతిపాదనను మీరు అంగీకరించాలని కోరుతున్నాను. ఖచ్చితంగా తీర్మానం, ప్రతిపాదన కూడా కాదు. ఇదండి జన్ హ్యూమన్ వింగ్ నుంచి మేము తీసుకున్న ప్రశ్న.